వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చూస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా 12,500 చొప్పున 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మనం మాట ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ మీ బిడ్డ చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి ఏటా 13,500 రూపాయలు 4 సంవత్సరాలు కాస్త 5 సంవత్సరాలకు పెంచి ప్రతి రైతన్నకు 50,000 కాదు గారు, అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత. 4వ ఏడాదికి సంబంధించి ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పటికే 2 విడతలకు సంబంధించి 11,500 రూపాయలు ప్రతి రైతన్న కుటుంబానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది మే మాసంలో 7,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2వది అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 3వ విడతగా ఒక్కొక్కరికి మరో 2,000 రూపాయలు చెప్పున అక్షరాల 51,12,000 మంది రైతన్నల కుటుంబాలకు వారి ఖాతాల్లో ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి 1,090 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నారు.